నమస్కారం. నమస్కారం అన్న, మీ పేరు? రమేష్ అన్న. పేరు రమేష్. ఏ ఊరు అన్న మనది? సిద్ధోటం. సిద్ధోటం విలేజ్, నాపేట్ మండల్. నాపేట్ మండల్. ఓకే. ఏం చేస్తుంటారు అన్న మీరు? యాక్చువల్ స్టడీ అయిపోయింది, ప్రజెంట్ అదే ఖాళీనే ఉన్నాం. ఏం చదువుకున్నారన్న? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఖాళీనే ఉన్నారు. ఖాళీనే ఉన్నా. మన ఏదైనా ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా అప్లై అయిపోయారు, రాయకపోయారు, రాసిరా? రాలేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడైతే ఇంత ముందు రాసినాము. ఏమైనా ఫీజులు వీడికి అమౌంట్ ఎక్కువైతున్నాయి కదా, దానివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. మనం తెలంగాణ తెచ్చుకున్నది మెయిన్ గా మూడు అంశాల పైన, నీళ్లు, నిధులు, నియామకాలు. అవును. నీళ్ల విషయానికి వస్తే మన పక్కనే ఉదంతపూర్ ప్రాజెక్ట్ ఉంది. అవును. ఇంతవరకు దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఈ టీఆర్ఎస్ ప్రారంభించారు, ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. దగ్గర దగ్గర అది 7 ఇయర్స్ అయిపోతుంది. అవును. ఇంతవరకు కంప్లీట్ చేస్తలేరు అది. దానివల్ల ఇప్పుడు నీళ్ళు నియమకాలు, ఉద్యోగాలు ఇంతవరకు లేనేలేవు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి కనీసం నోటిఫికేషన్ తీయడానికి సరిగ్గా చేస్తలేరు. అవి చేసిన టైమింగ్ అవి ఏదో వేలు వేలు ఫీజులు తీసుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన ఊరు విషయాన్ని చూస్తే, ఊరు ఊర్లో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, ఊర్లో ఎంతమంది కిన్నులు వచ్చినాయి, సీసీ రోడ్లు ఎంతవరకు నిర్మాణం జరిగినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతవరకు జరిగింది? అండర్ గ్రౌండ్ సిస్టమ్ అయితే సగం కంప్లీట్ అయింది, ఇంకా సగం అట్లే ఉన్నట్లున్నాయి. ఇంకా వేరే అయితే ఏమో మామూలు అట్లే ఉన్నాయి. ఇల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, 3 ఎకరాల భూమి అనేది అది లేదు. దళితులకు ఫ్రీ కరెంట్ గానీ, దళిత బంధు స్కీమ్ అది ఈరోజు వస్తే ఇరికే 4 సార్లు కట్ అయిపోతుంది కరెంటు. పేరుకే చెప్పుకోమంది కానీ చేసుకోలే చేసేది. అసెంబ్లీలో ఏదో అంతే మాట్లాడుతూనే చేస్తుండ్రు. ఊర్లోకి వస్తే వాసవాలు తెలిసేది, బయటకు వచ్చి ఫీల్డ్ తిరిగితే ఏదో తెలుస్తుంది. ఊరికనే చేస్తాం చేస్తాం అంటే చూడాలి కదా. వ్యవసాయం కూడా ఉందా మనకి? మాకు ఎకరన్నర భూమి ఉంది కానీ. ఎకరన్నర పొలం ఉంది. ఏం చేస్తుండ్రు? పంట ఏం పెట్టారా? మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న అంటే దిగుబడి కూడా మంచిగా వచ్చిందా? మరి ఏముంది, ఏదో సార్ ఇద్దరు వర్షాలు అడగ మరి ఉన్నది కూడా పోయింది. అది ఉన్నది కూడా పోయింది. రైతు బంధు కూడా మంచిగా పడుతుందా? రైతు బంధు పడుతున్నది. ఎకరాకు మాకు ఎకర భూమి ఉంది, ఎకరాకు 5 వేలు పడుతున్నాయి. వేరే వాళ్ళకు 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి 1000 లక్షలు పడుతున్నాయి. వాళ్ళకు దానికి మా కంపేర్ చేస్తే రైతు బంధు వేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు వాళ్ళకి వేస్తే మాకేమన్నా పెట్టుబడి సాయానికి దానికి వస్తాయి. అంటే చిన్న రైతులకు ఈ రైతు బంధు వల్ల ఎలాంటి లాభం లేవంట? ఏం లాభం ఉంది? ఏం లేదు. క్రాప్ లోన్ ఏమైనా తీసుకున్నారా? క్రాప్ లోన్ తీసుకున్నాం. అది ఒకటికి ఒకటి డబల్ అయిపోయింది. తీసుకున్నాం 50 వేలు తీసుకున్నాం. ఇప్పుడు 1 లక్ష చిల్లర అంటుండ్రు వాళ్ళు. 1 లక్ష చిల్లర అదే రెన్యువల్ చేస్తారా ఏమైనా? మరి చేసుకున్నాం, ఇంతవరకు కాలేదు. అది ఎంత కట్టిన అమౌంట్ మన నిజంగా బ్యాంకులో ఎంత కట్టిన అమౌంట్? మేము వాళ్ళు వచ్చినప్పుడు అలా ఫోన్ చేస్తే పోయి వడ్డీ పైసలు ఇన్ని కడుతున్నాం. దాదాపు ఎన్ని కట్టచ్చు వడ్డీ పైసలు? 20 వేలు దాకా కట్టినాం, ఇంకా మిగతా పెండింగ్ అట్లే ఉన్నాయి. ఎంత ఉంటుంది మాక్సిమం బ్యాంకులో పెండింగ్? ఇంకా 1 లక్ష చిల్లర ఉందని చెప్పారు మొన్ననే. మరి కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తున్నారు కదా, అయ్యిందా రుణమాఫీ? రుణమాఫీ లేదు, లేదు. ఇప్పుడు 1 లక్ష అంటుండో, 1 లక్ష దాటిపోయింది కదా, మరి పరిస్థితి ఏంది అది? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన పైన ఇంకా చిల్లర అమౌంట్ అనేది ఉంటది. ఆల్రెడీ మీరు 20 వేలు కట్టింటారు. అవి కట్టినాము, అవి లాస్ ఇప్పుడు ఇవ్వడం కట్టేయాలి. దాని వల్ల ఉపయోగం ఏముంది చెప్పు? అంటే రైతు రుణమాఫీ చేసిన లాభం లేకుండా పోయింది అంటావు? లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే మాకు ఇడంగా బాగుంటది చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. ఇంతవరకు చేసి లేదు. అంటే గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రుణమాఫీ చేసిరు. మరి ప్రభుత్వం ఇట్లా లేట్ చేసుకోవడం వల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు. మరి మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా సేమ్ ఇలా ప్రాసెస్, మళ్ళా మేము రైతు రుణమాఫీ చేస్తామని అంటారు. అప్పుడన్నా రైతులు ఏమైనా నమ్మే అవకాశం ఉందా? నమ్ముదాం అన్న, ఇంకా ఇంకే నమ్మవలసిన లేదు కదా. అన్ని వచ్చిన హామీల కన్నా నిలబెడకం లేనే లేదు. పేరుకి చెప్తున్నారు, చేస్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు పంతిరు ఎలా ఉందన్న మన ఊరు విషయాన్ని? మా ఊరికి ఓట్లు అప్పుడు వచ్చిన వారు ఇంతవరకు లేనే లేడు. ఇంతవరకు గ్రామీణ అభివృద్ధి పనులకు కనీసం ఇంత ఏం చేస్తలేరు. ఒక శంకుస్థాపన పని కానీ ఇలాంటివి ఏం జరగలేదా? శంకుస్థాపన అంటే మా ఊర్లో ఏం చేయలేదు, అది శ్మశాన వాటికి ఒకటి చేసిండ్రు. అవసరం శ్మశాన ఊరికి? ఏం అవసరం అన్న, ఇప్పుడు శ్మశానిక వాటికి దందాలో ఉపయోగం ఏం చెప్తుంది? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ఎవరు ఉన్నారు, బీజేపీ నుంచి అభ్యర్థులు ఉన్నారు దచ్చలో నియోజకవర్గంలో? మా ఊళ్ళో అయితే ఇంతమంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఉండ్రు. ఇప్పుడు అంతా దానిలో చేంజ్ అయ్యి పంచ్ కోసం దానికోసం అని దానిలో పోయిండ్రు. అంటే దచ్చలో నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరు ఉన్నారు? ఇప్పుడు అనూ రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి. బీజేపీ నుంచి వెళ్ళి ఇంకా దాంట్లో డీకార్ అంటున్నారు ఎవరు. అంటే మాక్సిమం మరి అనూ రెడ్డి గారు ఎంత మేరకు ఛాన్స్ ఉంది గెలవడానికి?
ఇప్పటికైతే ఆయన బాగానే వచ్చి చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళకి ఇళ్ళకి ఆర్థిక సాయం బాగానే చేస్తుండ్రు. ఏమైనా ఆపద ఉంటే వస్తున్నాడు చూస్తున్నాడు. ఇక్కడ దగ్గర మీరు అయితే మార్పు అయితే కోరుకుంటున్నారు? మార్పు అయితే ప్రభుత్వం పోవాలి, కొత్త ప్రభుత్వం వచ్చి 100% అదే కోరుకుంటున్నాం ప్రభుత్వం చేంజ్ కావాలని. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.